నమస్తే, నేను మిసిఎస్ రావు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. తాజాగా తెలంగాణ టూరిజం ఆఫీస్లో ఫైళ్లు తగలబడిపోయాయి. అలాగే రాజకీయ పరిణామాలు కూడా మారిపోతున్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది, దీని వెనక అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద మనం ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లీడర్ జడ్సన్ గారు మన దగ్గర ఉన్నారు. సో యావరేజ్ లీడర్ అంటారు కానీ పవర్ఫుల్ లీడర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో జడ్సన్ నమస్తే. నమస్తే. సో ఏంటి, ఇప్పుడే ఇల్లు వచ్చినట్టున్నారు టూరిజం ఆఫీస్కి, ఏం జరిగింది? ఏం లే, అది యాక్చువల్గా మనోహర్ రావు అనేటవాడు, బోయిన్పల్లి మనోహర్ రావు అని, కేసీఆర్కు దగ్గర బంధువు. ఆయన డిగ్రీ దొంగ డిగ్రీలు అన్నీ, ఇంకా దాని స్థానం దాని మీద కేసులు నడుస్తూ ఉన్నాయి కోట్ల. 2021లో నేను అవి పీపీపీ ప్రాజెక్ట్స్, ఐమాక్స్, దస్బల్లా, ఫోటో దస్బల్లా, జల విహార్, స్నోబర్ల్, ఇవన్నీ కలిపి వాళ్ళు కిరాయిలు కడతలేవు, అవన్నీ టూరిజం కింద ఉంటాయి. వీళ్ళే డబ్బులు వాళ్ళ దగ్గర కొంచెం తీసుకొని గుడ్ విల్ తీసుకొని, జల విహార్ అయితే బీఆర్ఎస్ మొత్తం మీటింగ్స్ అన్నీ జరుగుతాయి. రాయల్ ప్లాజా, మన టూరిజం ప్లాజా ఏదైతే రాయల్ ప్లాజా ఉందో అది కంప్లీట్ బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర నడుస్తుంది. వాటిపైన నేను ఇవి కడతలేరని విజిలెన్స్, ఇప్పుడున్న డీజీపీ అప్పుడు విజిలెన్స్ ఉండే, ఆయనకి ఇచ్చిన రెంట్లు కట్టలేదు, కడతారు రెంట్లు కట్టడం, 200 టైం అయిపోయింది, రెంట్లు కడతలేరని. ఓకే, 234 కోట్ల రూపాయలు వాళ్ళు దాదాపు ఒక 3 ఇయర్స్ బ్యాకే, 4 ఇయర్స్ బ్యాక్, ఇవాళకి 800 కోట్ల రూపాయలు దాకా కట్టాలి వాళ్ళు. మేము ఇంటి ట్యాక్స్ కట్టకుండా మా తలుపులు గుంజుకపోతారు. ఈయన ఇంతగానం చేస్తేనే హైకోర్టు పోయిన, హైకోర్టు ఇమీడియట్గా పైసలు 2 వసూలు చేయాలని, నాటను కోఆర్డినేట్ చేయాలని జడ్జిమెంట్ ఇచ్చింది. ఇదేనా జడ్జిమెంట్? జడ్జిమెంట్ వెనుక లాస్ట్ పేజ్ ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చింది. ఫైల్ చేసింది ఇప్పుడు 2023 డిసెంబర్2 ఇది కంప్లైంట్, కంప్లైంట్ స్టేషన్ ఇవాళ ఇవాళ ఇచ్చిన ఇవాళ ఇచ్చారు. ఇదేసిన 2022 వేసిన కోర్టుకు, తిరిగి తిరిగి అంతే. కంప్లైంట్ ఏంటి ఇప్పుడు ఆయన మీద అంటే మనోహర్ అరెస్ట్ చేయాలనా? యాక్చువల్గా ఇప్పుడు మన అనుమానాలు ఏంటంటే అది షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు. ఇంకా దేని స్టార్టర్స్ దానికే ఉంటాయి, అట్లా అయితే ఒకటి కాలిపోతే ఇంకొకటి ఉంటుంది. అట్లా మొత్తం ఫ్లోర్ కాలిపోయానికి ఆస్కారం లేదు. అది మెయిన్ రోడ్ పైన ఉన్నది, పొద్దుగాల 3 గంటలకే స్టార్ట్ అయింది. ఇది ఎట్లా జరిగిందంటే మొన్నటి దినాన నెక్స్ట్ ధరణి కాలిపోతుంది. ధరణి ఏది, మా ఈయన నవీన్ మిత్తల్ ఆఫీస్ దాకా తగలబడిపోతాయి ఫైల్. పోర్టల్ కదా, ఆన్లైన్ పోర్టల్ కదా, తగలబడితే సర్వర్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ఎంఆర్ ఆఫీస్ కానీ మాయం చేసింది, చూసిన తర్వాత నీకు ఆన్లైన్ తీసుకొని వచ్చింది. అసలు ఒరిజినల్ మరి తిరిగేటవాడు ఆ డాక్యుమెంట్స్ కూడా, రేపు ఇవన్నీ దొరికితేనే వద్దంత ఇవి మొదలైతాయి. నిన్న 3 గంటలకెళ్ళి తగలబడి స్టార్ట్ అయిపోయింది, మొత్తం కాలిపోయి ఎక్కడెక్కడ బూడిదేదాకా ఎవరు పోలేదు. ఇప్పుడు ఇందాక నేను పొద్దుగాల పోతే ఏం లేదు, అక్కడ సర్వం బూడిద అయిపోయింది. అయితే టూరిజం ఆఫీస్, టూరిజం ఇట్లా చాలా అక్రమాలు జరిగినాయి. కాగ్ రిపోర్టు మలుగు ఏదైతే ట్రైబల్ ఇంటిగ్రేటెడ్ ఏరియా ఉందో దానికి 79.85 లక్షల రూపాయలు శాంక్షన్ చేసారు. ఆడ మొత్తం కంప్లీట్ మిస్సేజ్ అయిపోయింది. దాని మీద అటువంటి చాలా విషయాలు జరిగినాయి. నేను కాగ దీని మీద నితిన్ మీద వేసిన, దాని మీద ఇవాళ నారాయణగూడ పోలీస్ అని నేను కంప్లైంట్ ఇచ్చిన. అక్కడ మీరు గమనిస్తే నిన్న నేను ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాను. కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి మనుషులు ఎక్కడ ఉన్నా అక్కడ ఏ రోజు కూడా ఆపోజిషన్ లీడర్ ఎవరు కూడా మాట్లాడలేదు. అంటే ఇప్పుడు మనోహర్ కల్వకుంట్ల కవిత మనిష అంతే, బోయినపల్లి మనోహర్ అంటున్నారు వాళ్ళ బంధువు కదా, వినోద బిజినెస్ లో ఇప్పుడు మీరు చెప్పింది పెట్టిందే అందుకు కదా. బిజినెస్ లో మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో 4 సెక్టార్లు, కవిత కేటీఆర్ ఒకటి, హరీష్ ఒకటి, కవిత ఒకటి, కేసీఆర్ ఒకటి, సంతోష్ కూడా ఏదో చెప్పినట్టున్నారు ఇంతకుముందు. ఇప్పుడు ఈ మనోహర్ అన్న అతను కవిత కవిత బ్యాచ్ లో కవిత కంట్రోల్ ఉంటాడు. ఓకే, అన్న నీకు సింపుల్ లాజిక్ చెప్తా. ఒక స్కామ్లా మీరు టాప్ మనుషుల పేర్లు ఏ ఆపోజిషన్ నోట్లు విన్నారు? ఒకవేళ జయేష్ రంజన్ పేరు మీరు విన్నారు, ఆపోజిషన్ లీడర్ మాట్లాడారు, అరవింద్ కుమార్ పేరు ఎవరు మాట్లాడు, ఓకేనా? తర్వాత ఈ మనోహర్ రావు పేరు ఎవరితో హెచ్ఓడి చాలామంది, ఎక్కడైతే క్రీమ్ లేయర్ ఉందో, క్రీమ్ పైసలు ఉన్నదో, క్రీమ్ ఉందో, దాని గురించి ఏ ఆపోజిషన్ కవిత ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఇందులో కూడా టాప్ ఆపోజిషన్స్ లీడర్స్ ఎవరు మాట్లాడారు ఇందులో కూడా అంతే. ఇంత పెద్ద స్కామే, దాదాపు 2 సంవత్సరాలు కొట్లాడితే నేను తప్ప
ఇంకొక మనిషి దాని గురించి మాట్లాడలేదు. నైదర్ బీజేపీ నార్ కాంగ్రెస్ నార్ ఎంఐఎం ఎవరు మాట్లాడలేదు. సో ఇప్పుడు ఏంటి ఇయర్లీ 234 కోట్లు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇవ్వాలి ఇతను? దాదాపు 5-6 ఏళ్ళకెళ్ళన్న బీఆర్ఎస్కి వచ్చిన కాస్త కడతలేరు. దాదాపు 1500 కోట్లు అంతే. ఇప్పుడు దీనికి సంబంధించి ఫైల్స్ కాలిపోయినాయి అనుకోండి, దానికి సంబంధించి అగ్రిమెంట్స్ అవి ఉండవా? ఇప్పుడు సర్వం కాదు, నా దగ్గర ఉన్న కాడికి నేను ఇస్తాను. అట్లా ఆయన ఫేక్ డిగ్రీ ఉన్నది, ఫేక్ డిగ్రీ కూడా నడుస్తుంది. మన సస్పెండ్ అయిన ఆయన. సో అది అంటే సరే, అది వ్యక్తిగత అనుకోండి. ఇప్పుడు ఇది గవర్నమెంట్కి రావాల్సిన అమౌంట్. ఇవన్నీ కూడా మొత్తం ఇదైపోయిందన్న, ఇవాళ ఫైల్స్ మొత్తం కాలినాయి. నేను అదే సిఐడీ ఎంక్వైరీ పెట్టాలి అని చెప్పి ఒక డిమాండ్, పోలీస్ స్టేషన్కి పోయినా వాళ్ళు సిఏ రావాలి అది అంటే రైటర్కి వాళ్ళ కంప్లైంట్ డెస్క్లో కంప్లైంట్ ఇచ్చేసి వచ్చిన యాక్షన్ తీసుకోవాలని. అంటే రేపు మధ్యాహ్నం వరకు రిజల్ట్స్ వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఒకవేళ కాకుంటే కాదు. అంతేనంటారా? అది ఒకవేళ రేవంత్ రెడ్డికి మన సారి కల్వకుంట్ల కవితకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినా కానీ ఎఫ్ఐఆర్ కాదు అవకాశం. కాంగ్రెస్ దాంతో ఇంకొక 9-10 రోజులు కూడా వాయిదా పడవచ్చు కొత్త ముఖ్యమంత్రి వచ్చేదాకా. ఒకవేళ కవిత మనిషి కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే కావచ్చు. అంటే ఇటు కవిత మనిషి అంటే ఇంకెవరు? రేవంత్ రెడ్డి అయినా కవిత మనిషి. రేవంత్ రెడ్డి కవిత మనిషే కదా.